वेलकम टू चिन्नक्कास किचन కొత్తగా మా ఈ ఛానల్ ని చూసే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ రోజు మనం గోధుమ రవ్వతో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ 1 కప్పు బియ్యం పిండి 4 కప్పులు నీళ్లు 4 కప్పులు జీలకర్ర 2 స్పూన్లు శనగపప్పు 2 స్పూన్లు బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ ఉప్పు 1 స్పూన్ పచ్చిమిర్చి 6 పొడి కారం 1/2 స్పూన్ ఆయిల్ సరిపడ డీప్ ఫ్రై కి సరిపడంత ముందుగా శనగపప్పు కడిగి నీళ్ళల్లో వేసుకోవాలి స్టార్టింగ్ పొయ్యి మీద గిన్నె పెట్టి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి అందులో ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి పొడి కారం శనగపప్పు వేసి నీళ్ళల్లో మరిగే వరకు ఉంచాలి నీళ్లు మరిగాక గోధుమ రవ్వ వేసి బాగా కలిపి 5 నిమిషాలు సిమ్ములో ఉడికించాలి తరువాత స్టవ్ ఆర్పి ఆ ఉడికిన ముద్దను ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి అది చల్లారాక అందులో బేకింగ్ సోడా బియ్యపిండి వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి రాసుకొని ఒక్కొక్క ఉండని చక్కల్లా ఒత్తుకోవాలి ఇలా చక్కలు చేసి పెట్టుకోవాలి పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె బాగా కాగాక ఈ ఒక్కొక్క చక్కల్ని నూనెలోకి వేయాలి దాని వేయించరు నూనె కాగింది ఇప్పుడు చక్కల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు కర్కర్లాడే కమ్మని రవ్వ చెక్కలు రెడీ